శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః దేవతావాస్తుకి స్వాగతం సుస్వాగతం. నా పేరు రామరాజు. మనం కొంచెం మాయాలోకానికి దూరంగా ప్రకృతి మరియు శాస్త్రానికి దగ్గరగా ఆలోచిద్దాం. అప్పుడే ఋషి యొక్క దృష్టికోణం మనకి అర్థమవుతుంది. ఈ వీడియోలో అతి ముఖ్యంగా నేను మీకు ముఖద్వారం అంటే మెయిన్ డోర్ యొక్క రూల్సు, దాని పరిధి ఇంకా ఎక్కువ ఉంది అని సూచించే విధంగా మీకు రీసెర్చ్కి పనికొచ్చే పాయింట్లు దీంట్లో కొంచెం టచ్ చేయటం జరిగింది. శ్రద్ధగా వీక్షించగలరు. సంక్రాంతి సెలవుల్లో ఒక సిద్ధాంత గారితో ఒకరోజు ప్రయాణంలో ఒక సంఘటన మరియు తర్వాత జరిగిన వాస్తు తర్కం గురించి తెలుసుకుందాం. గణపవరం నుంచి భీమవరం మేము వెళుతూ ఉండగా ఒక ప్రముఖ విష్ణాలయ దర్శనం నాకు ఇప్పిస్తానని నాతో ఉన్న సిద్ధాంతి గారు అన్నారు. నేను సరే అలాగే మీరు దర్శనం చేసుకోండి, నేను మాత్రం గుడి ముఖద్వారం దగ్గరే ఆగిపోతాను అన్నాను. ఎందుకు అని నన్ను సిద్ధాంతి గారు అడిగారు. నాకు ఉన్న సమాచారం ప్రకారం నేను శివదర్శనమైన తర్వాతే విష్ణు దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి నాది ఇప్పుడు అన్నాను. మాట్లాడుకుంటూ ఉండగానే విష్ణాలయం వచ్చేసింది. నేను ముఖద్వారం దగ్గర ఆగుతుంటే సిద్ధాంతి గారు నన్ను కొంచెం లోపలికి వచ్చి మండపంకి బయట వెయిట్ చేయండి అన్నారు. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూనే ధ్వజస్తంభానికి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగానే మండపానికి ధ్వజస్తంభానికి దూరంగానే నేను ఉండిపోయా ప్రసాదం లోపల. నాతో ఉన్న సిద్ధాంతి గారు దర్శనానికి మండపంలోకి వెళ్ళారు. వెంటనే తిరిగి వచ్చేశారు. ఏమిటి అని అడగగానే ఇంకొక అరగంట వరకు దర్శనం అవదన్నారండి, సంధ్యా కార్యక్రమాలు ప్రసాద నివేదన కోసం దర్శనం నిలిపివేశారు, మనం ఇప్పటికే చీకటి పడింది, మనం బయలుదేరిపోదాం అన్నారు. ఇప్పుడు మిగిలింది శివదర్శనం. నాకు ఫస్ట్ కావాల్సింది శివదర్శనం, మొదటిసారిగా అది అవ్వాలి. అలా అని నేను ప్రత్యేకంగా ఏం ప్రణాళిక వేసుకుని వెళ్ళలేదు. తీరా ఆ సిద్ధాంతి గారి ఇంటికి వెళితే అక్కడే వారు ఒక మఠం స్థాపించి ఉంచారు. నాకు శివాభిషేకం చేసుకునే అవకాశం వారే కల్పించారు. మంత్రపఠనం ఆ సిద్ధాంతి గారే చేశారు. అలాంటి సంఘటనలు ప్రతి మనిషికి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భం యొక్క సిగ్నల్స్ ముందుగా అందాలి అంటే మనం మాత్రం కొంత ఆధ్యాత్మిక పరిజ్ఞానం పరిశీలన పెంచుకోవాలి. ఇక ఆ సిద్ధాంతి గారితో జరిగిన ఒక తర్కం గురించి చూద్దాం. రామరాజు గారు, విశ్వకర్మ ప్రకారం 16 రకాల ద్వారాలను ఎలా పెట్టుకుంటూ పోతే మంచిదో అదే కరెక్ట్ కదా, దానికి మీరు క్లాక్ వైజ్ లాజిక్ అని మరియు పాజిటివ్ నెగిటివ్ ద్వారాలని ఇంకొక మ్యాజిక్ తెరపైకి తీసుకొచ్చారు. దానిని మేమే కాదు కొంతమంది ఫేమస్లు కూడా ఫాలో అవుతున్నారు అనేది నాకు ఉన్న మా గ్రూప్లో అర్థమైంది. అలాగే వారు చేసిన వీడియోస్ని చూస్తున్నప్పుడు కూడా కొంత అనుమానం కూడా నాకు ఏర్పడింది. కానీ మీరు చెప్పిన క్లాక్ వైజ్ మరియు పాజిటివ్ మరియు నెగిటివ్ ద్వారాలు మ్యాజిక్ ఎంత ఆలోచించినా విపుల గృహం విషయంలో అర్థం కావటం లేదు అన్నారు. మీరు కూడా ప్రజలని కన్ఫ్యూజ్లో పెట్టడం లేదు కదా అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ సిద్ధాంతి గారు ఇప్పటి వరకు నాపై చూపించిన అభిమానానికి నేను ఆయన తర్కాన్ని స్వీకరించడం తప్పనిసరి అయ్యింది. ఆ సిద్ధాంతి గారికి పూర్తి వివరణ ఇచ్చినప్పటికీ మీకు మాత్రం అంటి ముట్టకుండా విజ్ఞానులకు మాత్రమే అర్థమయ్యే విధంగా చెబుతా. పాయింట్ నెంబర్ 1, 3 ద్వారాల విషయాన్ని మనం తీసుకుందాం. తూర్పు సింహద్వారం అనుకుందాం, దక్షిణం ఒక ద్వారం పెట్టాం అనుకుందాం, పశ్చిమం ఇంకో ద్వారం పెట్టాం అనుకుందాం. ఈ 3 కూడా మంచివి.
దీన్ని విశ్వకర్మ ప్రకారం మనం ఏమని చెప్తాం, సుముఖశాల అంటారు. ఇది మొదటి పద్ధతి. రెండో పాయింట్లోకి వెళ్దాం. అదే తూర్పు సింహద్వారమే, కానీ ఏదైతే మనం తూర్పు దక్షిణం పశ్చిమం అనుకున్నామో క్లాక్ వైజు, ఆ పశ్చిమంలో ఉన్న ద్వారాన్ని తీసుకొచ్చి ఉత్తరంలో పెట్టాం. అప్పుడు తూర్పు సింహద్వారానికి లెఫ్ట్ అండ్ రైట్ అంటే తూర్పుకి సింహద్వారానికి ఉత్తరం దక్షిణం రెండు ద్వారాలు వచ్చాయి. ఇవి నిజానికి క్లాక్ వైజ్ ద్వారాలు కావు, అయినా మంచివే. తూర్పు సింహద్వారం అనే మాట వాడకపోతే అవి ఖచ్చితంగా క్లాక్ వైజ్ ద్వారాలే కదా, ఉత్తరము తూర్పు దక్షిణం వరుసగా ఉన్నట్టేగా. పాయింట్ నెంబర్ 3, విశ్వకర్మ మంచిది కాదు అన్న గృహాలకి మనం పనిగట్టుకుని ఆ గృహం మంచిది అని మనం ఎక్కడ చెప్పలేదు, అంటే రామరాజు అనే వ్యక్తి ఎక్కడ చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్రందనశాలను తీసుకుందాం. ఇది ఎలా ఉంటుంది, ఏ ద్వారాలు, పశ్చిమం ఉత్తరం తూర్పు, ఇవి క్లాక్ వైజ్ ద్వారాలు అయినా మంచివి కావు. కానీ ఇదే ఆక్రందనశాలకి తూర్పులో ఉన్న ద్వారాన్ని దక్షిణంలో వేసేసి దానిని విపుల అనే ద్వారం చేస్తే, అంటే గృహం విపుల అనే గృహాన్ని చేస్తే అది మంచిది అని అన్నాం. ఇక్కడే ఆ సిద్ధాంతి గారికి అర్థం కాని ముడి, ఇక్కడే విపుల శాలలోనే వారికి సందేహం ఉంది. పాయింట్ నెంబర్ 4, ఈ విపుల శాలను దక్షిణం పాజిటివ్ ఎనర్జీ అంటే ప్లస్ అయ్యి, పశ్చిమం మరియు ఉత్తర ద్వారాలు మైనస్లు అయ్యాయి. అప్పుడు ఒక పాజిటివ్ రెండు మైనస్లు ఉంటే పాజిటివ్ మైనస్ పోగా ఇంకా మైనస్సే కదా మిగిలింది, అయినా దీనిని మంచి ద్వారం అని విశ్వకర్మ గారు చెప్పారు. మీరేమో ప్లస్ మైనస్ అనే దానిని తీసుకుని ఇది కరెక్షన్కి వాడుకోండి అంటున్నారు. విశ్వకర్మ కరెక్ట్ అని మనకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ముఖ్యంగా మనం 5వ పాయింట్కి వెళ్దామండి. ముఖ్యంగా మనం ఋషిని ఒక ప్రొఫెసర్గానే చూడాలి, స్కూల్ మాస్టర్లా కాదు. మనకి ఓ డైరెక్షన్ ఇచ్చారు 16 శాలలు అని. నిజానికి 100కు పైగా శాలలు ఉన్నాయి. అవి ఎలాగనేది ఆ సిద్ధాంతి గారికి చెప్పడం జరిగింది. ఏ విధంగా మనం 100కు పైగా శాలలు మనం ఏర్పరచుకోవచ్చు, సంఖ్య చెప్పట్లేదు, క్లూ ఇచ్చిన వాడిని అవుతాను అందుకుని. ఈ విపుల అనే శాలల ద్వారా కాంబినేషన్ని 3 సబ్ డివిజన్స్గా విడదీసి సుఫల శాల అంటే ఏంటి, విపుల శాల అంటే ఏంటి, మరియు దుర్బల శాలలు అంటే ఏమిటి అని వివరించడం జరిగింది. అవి ఏ కాంబినేషన్స్ మంచివో అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. దీనిని మనం ఏ పుస్తకంలోనూ చూసి ఉండకపోవచ్చు, మనం చూడగలిగితే అదృష్టవంతులమే అన్నాను వారితో. ఈ వివరణతో విశ్వకర్మ చెప్పిన విషయంలో ఉన్న రహస్యం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ప్లస్ మరియు మైనస్ రామరాజు గారు నెగ్గుకు రావాలి. మరి పాయింట్ నెంబర్ 6, నిజానికి విపుల శాల అనే దానికి అర్థం విఫలమైన శాల అని. కానీ అది విఫలమైన అనగానే చెడు ద్వారం అయితే కాదు, అంటే చెడు ద్వారాల కాంబినేషన్ అయితే కాదు విశ్వకర్మ ప్రకారం అని మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాం. అలాగే ప్లస్ మరియు నెగిటివ్ లెక్కలలో విపుల విషయంలో 2 నెగిటివ్లు 1 పాజిటివ్ మాత్రమే పడినా ఎందుకు దీనిని మంచి శాల అని పంచభూతాలను ఆధారంగా చేసుకుని సిద్ధాంతి గారికి ఒక లాజిక్ని వారితోనే అప్లై చేయించి వివరించడం జరిగింది. మనకి అనుమాన నివృత్తి చేసిన తృప్తి కూడా మిగిలింది. వాస్తుకి ఉన్న గంభీరమైన పునాదుల గురించి కొంచెం వారికి కూడా అర్థమవటం
జరిగింది. ఆయన మంచి రీసెర్చ్ చేస్తున్నారు, పాయింట్ బై పాయింట్ నేర్చుకోవడానికి ఒక క్యూరియాసిటీ ఉంది వారిలో, వారు తొందరలోనే ఇంకా డెవలప్ అవుతారని ఆశిస్తాం. స్థూలంగా మీకు అర్థం చేసుకోవాల్సింది, మీరు సర్వీస్ తీసుకుంటున్న సిద్ధాంతికి నిజమైన శాస్త్ర పరిజ్ఞానం ఉందా లేదా అనేది. ఏ శాస్త్ర నియమాలకైనా కొన్ని నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి, ఆ రెండూ కూడా మనకు అనుభవంలోకి రావాలి, అప్పుడే శాస్త్రంపై పట్టు ఉన్నట్టు. ఆ క్రూరసారలను ఆధారం చేసుకుని వాస్తు చెప్పే పండితులు కూడా బిరుదులు సన్మానాలు చేయించుకోవచ్చు. క్రొత్తదనం చూపిస్తూ మరియు అదృష్టాలను ఊరిస్తూ వాస్తు చెబితే ప్రేక్షకులను సంపాదించుకోను వచ్చు. జ్ఞాని ఎప్పుడు జ్ఞాన సముపార్జనలోనే ఉంటాడు, గుర్తింపు కోసం వెంపర్లాడడు.